హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుట్టవిందు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ వీడియోలు చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఊరికొచ్చానండి ఉందని ఊరికొచ్చాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ సారీ అండి వీడియోస్ చేయలేకపోయా ఈ రోజు నుంచి డైలీ ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ మెంతమాగే చేస్తున్నాను ఫ్రెండ్స్ సంవత్సరం పాటు నిలవు ఉంటుందండి ఇది మెంతు మాగాయి టిఫిన్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈజీగా కూడా అయిపోద్ది ఏడాది పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పదకొండు మామిడికాయలు తీసుకున్నానండి ఇలాగా చెక్కు తీసుకొని కాయల్ని ఇలాగ సన్న ముక్కలుగా తరుక్కోవాలి ఫ్రెండ్స్ పదకొండు కాయలను కూడా ఇలా తరిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా తరుక్కోవాలండి ఫ్రెండ్స్ కరోనా ఎక్కువగా ఉందండి బాగా ప్రపంచాన్నే ఉనికి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి తప్పకుండా శానిటైజర్ దగ్గర పెట్టుకోండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పదకొండు కాయలను కూడా ఇలాగ ముక్కలుగా తరుక్కున్నానండి ఇవి ఎండ్లో ఏమీ ఆరబెట్టుకోకర్లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా పచ్చడి పెట్టేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ టెంక్ ఇలా వచ్చేలాగా కొద్దిగా కూడా లేకుండా ముక్కలు తరిగేసుకోవాలండి శుభ్రంగాను పదకొండు కాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను మెంతులు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ వంద గ్రాములు తీసుకున్నానండి మెంతులు మెంతు మాగే కదా ఫ్రెండ్స్ మెంతులు ఎక్కువే పడతాయి తర్వాత ఆవాలు కూడా వేయించేసుకుంటున్నానండి దోరగా వేయించుకోవాలండి ఇవి ఆవాలు ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి రెండు చల్లారి పెట్టుకోవాలండి వేయిన తర్వాత చల్లారి పోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను పౌడర్లా చేసుకున్నానండి ఇది పక్కన పెట్టేసుకొని మామిడికాయ ముక్కల్లో కారం వేసుకుంటున్నానండి అర కేజీ కారం తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు గ్లాసులండి పది పదకొండు కాయలకి అర కేజీ కారం అయితే సరిపోద్దండి ఒక గ్లాసు ఉప్పండి పావు కేజీ ఉప్పండి టూ టేబుల్ స్పూన్లు పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ను కూడా వేసేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఇలా గరిటతో అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోకండి ఫ్రెండ్స్ ఇంట్లోనే వేడిగా తయారు చేసుకుని తినండి పిల్లలకి పెట్టండి ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉండే పోషక విలువలు ఉండే ఆహారాన్ని తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక గ్లాసు ఆయిల్ తీసుకున్నానండి వేరుశనగ నూనె ఫ్రెండ్స్ ఇది ఒకసారి పచ్చడి అంతా ఒకసారి చేతితో కలిపేసుకుని ఆయిల్ వేసుకుందామండి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఊరికి వస్తాను కదండీ తొనికిపోయి ఒలిగిపోద్దని ఇంటికి వచ్చాక నేను మళ్ళీ వేసుకుంటానండి ప్రస్తుతానికి ఒక గ్లాస్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక ఆయిల్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు సంవత్సరం పాటు నిలవు ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కూడా అయిపోయింది కదా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా బాగుంటుందండి పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటున్నానండి తీసుకునేటప్పుడు వెల్లుల్లి రేఖలు కూడా వేసేసుకుంటే మూడో రోజులు తిరిగేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి వెల్లుల్లి రేఖలు నేను ఇంటికి వెళ్ళాక జాడీలో పెట్టుకుంటానండి ఇలా మొత్తం అంతా పచ్చడి తీసేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మూడో రోజు ఒకసారి కలుపుకుందామండి మొత్తం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అంత బాగా పైకి నూనెది తేలి చాలా బాగుందండి ఉప్పు కూడా సరిపోయింది ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలండి అడుగు నుంచి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఆయిల్ పడుతుంది కదా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వేసుకోనండి తర్వాత వేసుకుంటాను మీరు మామూలుగా ఆయిల్ నిండా వేసేసుకోండి లేకపోతే పచ్చడి పాడైపోద్ది ముక్క ములిగేలాగా ఆయిల్ వేసేసుకోండి చూడండి ఎంత బాగుందో సైడ్ డిష్గా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతి రోటీ అన్నంలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్